ఏదైనా పని మీద మంత్రినో ఎమ్మెల్యేనో కలవాలంటే అంత అయ్యే పని కాదు, అపాయింట్మెంట్ దొరకడే కష్టము. తెల్లారంగ లేచి కారు కట్టుకొని సార్ ఇంటికి రావాలి. ఆ టైంకు సార్ ఏరే పనులుంటే కలవకపోవచ్చు కూడా. కలిసిన కాగితం తీసుకొని మళ్ళీ పరి మాట్లాడదాంతి అని అనొచ్చు. అట్లా రోజులే కావచ్చు, నెలలే కావచ్చు, ఏంలే కావచ్చు. అయితే ఈ నడమ కేసీఆర్ సార్ చేసిన మంచి పని ఏంటంటే పల్లె ప్రగతి పేరు మీద మంత్రులను ఎమ్మెల్యేలను ఊళ్ళల్లకు తోలుడు. ఎందుకంటే ప్రశ్నించే ప్రగతి నడుస్తుంది. మరి మాకు ఇండ్లు వస్తా లేవు, పింఛన్లు అందుతా లేవు, రోడ్లు మంచిగా లేవు, మోరీలు చక్కగా లేవు, తాగే నీళ్ళు వస్తా లేవు అని మును పెట్టి అడుగుతున్నారు. మంత్రి మల్లారెడ్డి గారు మేడ్చల్ జిల్లా ఊరికొస్తే మంచి నీళ్లు ఇండ్ల పట్టాల ముచ్చట ఇళ్ళ పెట్టారు పబ్లిక్. ఇక ఎర్రబెల్లి సార్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పల్లెకు వస్తే రైతులు ఉన్న పని ప్రభుత్వం ప్రకటించింది, ఇవన్నీ కూడా రూపాయి 20,000 లోపు మొదలై. మొన్న మంత్రి హరీష్ రావు సార్ సిద్దిపేట జిల్లాలో తిరిగితే డబల్ బెడ్రూమ్ లెన్నాడు కట్టిస్తారని ఎంటవాడారు అమలక్కలంతా. మంచిర్యాల పట్టణ ప్రగతికి వచ్చిన ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి సార్ ను మాకేం చేసినామని మంచిగానే అరుచుకున్నారు ఆడోళ్ళు. ఈ నెల ఎలక్షన్లు అమ్మా, నెక్స్ట్ మంత్ నీకు పెట్టిస్తా అన్నారు. ఎన్ని మంత్స్ అయితే నీకు ఎలక్షన్? మీ డబ్బు సమస్య లేదు, మీ ఫండ్ సమస్య లేదు, మీరు ఎమ్మెల్యేకి ఎంత ఇద్దరు మీరేం తీసుకున్నారు అది మీ సమస్య, మా సమస్య రాదు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సార్ ఊరుకు పోతే గుర్చలు వేసుకున్న వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇస్తలేరు, కళ్యాణలక్ష్మి శక్కులు వస్తలేవని గట్టిగాడితే సప్పుడు కాకుండా వెళ్ళిపోయిండు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారు, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సారు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సార్ ఒక్క కూలరాల నిలదీసి అడిగితే సమాధానం చెప్పలేక చిన్నగా జారుకున్నారు. నేను పట్టి మనిషిని కాదు, నువ్వు మా ఇంటికి వచ్చినావు, నువ్వు గెలుస్తావు సార్ అంటే గెలిచినావు. నాకు అవన్నీ కాదు, ఈ పనుల వీళ్ళందరూ చెప్పు డబుల్ బెడ్రూమ్ ఇందాక చెప్పినావు కదా సంబంధం దాకా ఇస్తున్నా, మీకు మీకు ప్లేస్ లేదని గడవలు సర్పంచ్ అయితే ప్లేస్ లేదని చిన్న పంపిస్తున్నాడు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సార్ ఊరికి పోతే మీ టీఆర్ఎస్ సర్పంచ్ రోడ్లు వేపిస్తలేడు, నువ్వేం చేస్తున్నావు అని రౌండప్ చేసిరు పబ్లిక్. ఏహే ఎన్నని చెప్తాం, తెలంగాణ అంతటి ఇదే పరిస్థితి. పోతలనాడు వచ్చి మళ్ళీ ఎన్నాడు కనబడారు, దొరికినప్పుడే గచ్చిగాడగాలని గీతిల మర్ర వాడుతున్నారు. పబ్లిక్ సమస్యలు చెప్పుకుంటానికి ఏలువాడు ఎంత గొప్పగా ఉన్నదో ఎరుకయ్యస్థానికి గింత మంచి కార్యం పెట్టిన సీఎం సార్ కు శనార్థులు చెప్పవలసిందే.